పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఉత్కంఠ పరిణామాల మధ్య బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను అధిష్టానం ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ వంటి బలమైన నాయకులతో పోటీపడి మ్యాండేట్ సాధించారు శ్రీనివాస్ వర్మ. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు ఎంపీగా తాను ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న శ్రీనివాస్ వర్మతో పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, ఇది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మని పేరును ప్రకటించారు. అలాగే చూస్తే కూటమిలో బీజేపీకి వచ్చింది వర్మగారు మనతోనే ఆయన నడి మరిన్నో తెలుసుకుంది. చూడండి, ఒక సామాన్య కార్యకర్త నుంచి, అంటే విద్యార్థి దశ నుంచి 3.5 దశాబ్దాలు ఈ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ ఎలా ఈ సీట్ సాధించారు? చాలా సంతోషంగా ఆనందముగా ఉంది. నాకే కాదు, దాదాపు భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త కూడా దీని మీద చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు బీజేపీకి సిద్ధాంతం ఏంటంటే ఈ ప్రాంతంలో తెలియనటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి పనిచేసి మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అటుపోట్లు ఎదురైనా కానీ పార్టీని వదిలి వెళ్ళేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ చేయలే. అనేక పార్టీల నుంచి చాలా మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సున్నితంగా తిరస్కరించి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో కష్టపడ్డాం. అటువంటి ఈ పరిస్థితుల్లో పార్టీ గుర్తించి మాకు ఇవ్వడం అనేది మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ఆనందంగా ఉన్నారు. ఇంకా అనుభవం అంటారా, నేను ఈ నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 99లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి నెగ్గడానికి ప్రధానమైనటువంటి కారకుణ్ణి. పార్లమెంట్ కన్వీనర్గా ఉండి, ఇన్ఛార్జ్గా ఉండి, పార్లమెంట్లో మొత్తం ఎలక్షన్ వర్క్ నడిపినటువంటి వ్యక్తి నేను 99లో, దాదాపు 5 సంవత్సరాల క్రితం. అదేవిధంగా 2009లో నేనే స్వయంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఈ పార్లమెంటు ప్రతి గ్రామం కూడా ఈ ప్రాంతంలో ఈ పార్లమెంటు భౌగోళిక స్వరూపం, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి, వేటిని టేకప్ చేయాలి మనం పార్లమెంటు పరిధిలో అనేటువంటి విషయం మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అలాగే 2014లో గంగరాజు గారు గెలవడం చాలా ముఖ్యమైనటువంటి భూమిక, జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి జిల్లాకి దానికి ఆయన గెలుపులో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిని. అంతేకాదు, నేను ఎన్నికల నిర్వహణలో, ఎన్నికల మేనేజ్మెంట్లో స్పెషలిస్ట్ని. ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వ్యూహం ఉండాలి, ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఎన్నికల్లో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే మనం ఎన్నికల్లో విజయం సాధిస్తాం అనేటువంటి విషయాల మీద నాకు చాలా చక్కటి అవగాహన ఉంది. దానికి నిదర్శనం గతంలో ఇదే నియోజకవర్గంలో నేను ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు గెలుపొందడం. అలాగే చూస్తే మీకు కొంచెం లేటుగా మీ అభ్యర్థిత్వం ఖరారైంది. చూస్తే ప్రచారంలో కూడా మీరు ఇంకా స్పీడ్ పెంచలేదు, మీ అగ్రనాయక నాయకులు కానీ ఎవరు రాలేదు, ఇటువంటి ప్రచారం ఇంకా స్పీడ్ పెంచలేదు, ఎప్పటి నుంచి పెంచుతారు? అంటే అగ్రనాయకత్వం షెడ్యూల్ అనేది ఇంకా మాకు రాలే, కానీ ఒక టెంటేటివ్గా చెప్పారు అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఈ నలుగురు పర్యటనలు త్వరలో ఇస్తాము అనే విషయం చెప్పడం జరిగింది. ప్రచారంలోకి ఏమీ కూడా భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి. అలాగే చూసుకుంటే మీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఈ కూటమిలో ఉన్నటువంటి మిగతా 2 పార్టీకి సంబంధించిన 7 ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక సీక్రెట్గా రహస్య సమావేశం జరిపారు, ఒక సీనియర్ నేత, మీకైనా సమాచారం ఉందా, ఏంటి మిమ్మల్ని వ్యతిరేకించడానికి, లేకపోతే ఎందుకని వాళ్ళు సమావేశం జరిపారు? నా అభ్యర్థిత్వం ఖరారు అయ్యే రోజున వాళ్ళు అనుకోకుండా 7 సమావేశం, అప్పటికే ఏదైతే వాళ్ళకి కష్ట సుఖాలు ఉన్నాయి, కొన్ని అసెంబ్లీల్లో జనసేనకి టీడీపీకి ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని ఆ విధమైనటువంటి సమస్యల గురించి ఎలా ముందుకు పోవాలని వాళ్ళు 7 కూర్చున్న మాట వాస్తవం. కానీ అక్కడ సబ్జెక్ట్ బీజేపీ కాదు, వర్మ కాదు. 2014లో సమన్వయం చేసుకునే మేము అభ్యర్థిని గెలిపించుకున్నాం. ఈ సమన్వయం చేయడంలో ఎప్పుడు కూడా మా పార్టీ నుండి నేనే ప్రముఖమైనటువంటి పాత్ర వహించేవాడిని. అభ్యర్థి ఎవరైనా ఈ సమన్వయం అనేటువంటి దానిలో నేను, నాకు కొంత స్పెషలిస్ట్, నేను ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా సమన్వయం అనేది ఎన్నికల సమయంలో చాలా ఇంపార్టెంట్. పొత్తులు ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా సమన్వయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
ఈ విధంగా సమన్వయం చక్కగా ఉంది. ఫలితం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ సభ్యుడిగా నేను, మొత్తం 8 కూడా గెలిచి తీరుతామనేటువంటి విషయంలో ఏమాత్రం 0.001% కూడా అనుమానం లేదు. జిల్లాలో పూర్తి అవగాహన ఉంది, నియోజకవర్గం మీద సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ సమస్యలన్నింటినీ నేను కేవలం బీజేపీ నాయకుడిగానే వీటి మీద దృష్టి సారించిన వాడిని. అలాగే చూస్తే ఈ పొత్తు ధర్మాన్ని పాటించడం నాకు తెలుసు, పొత్తు సమన్వయం చేయడం తెలుసు, అలాగే ఎన్నికల నిర్వహణ ఎన్నో ఎన్నికలు నేను చూశాను, నా వెనక నుండి నడిపించాను, ఈరోజు ముందుంటున్నాను. సమన్వయం చేయడంలో నేను ఒక స్పెషలిస్ట్ని. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను నెగ్గించుకుంటూ నేను నెగ్గి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని చెప్తున్నారు వరం గారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆర్కెత్తు రంగబాబు, మహా న్యూస్ బేవర్ నుంచి.